చేస్తూ ఒకరోజు మాకు వినండి, ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు అంటే ఈ రోజు కానీ రేపన్నా ఉంటాయి. చాలా ముఖ్యమైన నేర్చుకోవాల్సిన ఉన్నాయి దీంట్లో. గురువు అంటే ఏంటి, శిష్యుడు అంటే ఏంటి, యుక్త వైరాగ్యం అంటే ఏంటి, తర్వాత ముఖ్యంగా యుక్త వైరాగ్యం గురించి వస్తాం. ఒకరోజు నవద్వీపంలో మహాప్రభు ఈ విధంగా కీర్తన చేసి అప్పటికి ఒక్కొక్కరు భక్తులు వస్తున్నారు. ఇక్కడ మహాప్రభు భక్తులు అక్కడక్కడ అవతరించారు. నిత్యానంద ప్రభు వచ్చారు, తర్వాత అద్వైతాచార్య వస్తారు. ఇప్పుడు పుండరీక విద్య అనేది రావడం జరుగుతుంది. ఆ సంఘటన నృత్య కరీ ఒటియా వాసిలా ఘోరరాయా పుండరీక బాబాబలి కందే రాయా. నృత్యం చేసి బాగా మహాప్రభు ఒకరోజు నృత్యం కీర్తన నృత్యం అయిపోయిన తర్వాత కూర్చొని గట్టిగా రోదిస్తూ పిలుస్తున్నారు. ఓ నా తండ్రి పుండరీక, ఓ నా తండ్రి పుండరీక. పుండరీక ఆరే మోరా బాపరే బంధురే, కభి తుమదికి బారే రే బాపరే. ఓ తండ్రి పుండరీక, నిన్నెప్పుడు చూస్తాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను నిన్ను? ఏన చైతన్యరా ప్రియ పాత్ర విద్యానిధి, ఏన సభా భక్తో ప్రకాశిలా ఘోరనిధి. పుండరీక విద్యానిధి అంతా చాలా ప్రియమైన భక్తుడు మహాప్రభుకి. అది మహాప్రభు యొక్క మాటల ద్వారా ఇది ప్రపంచానికి వ్యక్తమవుతుంది. ప్రభు ఏ క్రందన కరే తారనామ తారనామా లయ్యా భక్త తారనామ లయ్యా భక్త సభకే హీచు నా బుజైనా. ఇంతవరకు భక్తులు వింటున్నారు చుట్టూ, పుండరీక విద్యానిధి పుండరీక విద్యానిధి. ఎవరబ్బా ఈ పుండరీక విద్యానిధి? అర్థం కావట్లేదు వీళ్ళకి. ఏం ఆలోచిస్తున్నారు భక్తులు? సభే వలే పుండరీక బలినా కృష్ణేరే. సరే, పుండరీక అంటే మనం అర్థం చేసుకోవచ్చు. భక్తులు ఆలోచిస్తున్నారు ఈ విధంగా, పుండరీక అంటే కృష్ణుడికి మరొక పేరు ఉంది పుండరీక అని. ఇది పుండరీకాక్ష అంటే చాలా పుండరే అంటే కనుక పద్మం అక్షం, పుండరీకాక్ష. శ్రీరంగం వచ్చారా? పుండరే ఎవరెవరు వచ్చారు? పుండరీకాక్ష దర్శనానికి వెళ్ళలేదా? వెళ్ళాం బ్రో, బస్సులో. చాలా దూరం దూరం పాల రంగనాథ్ సార్ దగ్గర అసలు అది సాయంకాలం పొద్దున్న పొద్దున్న చెప్తారు కదా, ఈ విషయంలో మొట్టమొదటి విగ్రహం అని గరుడ. అక్కడ ఎవరు ముని తపస్సు చేసినా ఉంది కదా, మార్కండయ్య. మార్కండే సభే బలే పుండరీక బలేన కృష్ణేరే. అవును, మహాప్రభు పుండరీక విద్యానిధి అంటున్నారంటే పుండరీక అంటే కృష్ణుడి పేరు, మరి విద్యానిధి ఎవరు అని ఆలోచనలో పడ్డారు భక్తులు. కోన ప్రియ భక్తయ్యా సభే భుజిలేనా బాహ్యాయలే ప్రభుస్తానే సభే బలిలేనా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు చాలా గొప్ప భక్తుడై ఉండాలి, మహాప్రభు ఇంతగా రోధిస్తున్నారంటే చాలా గొప్ప భక్తుడై ఉండాలి అని మహాప్రభు కొంచెం బాహ్య స్పృహలోకి రాగానే వెళ్ళి అడుగుతున్నారు. కోన భక్తలాగి ప్రభు కరహ క్రందన. క్రందన అంటే మహాప్రభు ఎవరి కోసం అంతగా రోదించావు నువ్వు? సత్యామ సభాప్రతి కరహ కథన, మాకు చెప్పు ఎవరు అతను, మాకు వినాలనింది అతని గురించి. అమసభార భాగ్య హోక తానే జాని తార జన్మ కర్మ కోతా కహ ప్రభు సుని. ఓ మహాప్రభు విశ్వంబర్, నీకు అంతటి ప్రియ భక్తుడు ఎవరు ఆయన? ఆ భక్తుడి గురించి విని మేము భాగ్యవంతులం అవుతాము. చెప్పు మాకు అతని గురించి, అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు? కహా ప్రభు సుని. ఓ మహాప్రభు చెప్పండి, వింటాం మేము.
ఏం వినాలి మనం శ్రవణం అంటే? భక్తుల గురించి. భాగవతంలో ఏముంటుంది? భక్తుల గురించి ఉంటుంది శ్రవణం. కాబట్టి ఎప్పుడైతే భక్తుల గురించి వినాలని విన్నారు మహాప్రభు ఏం చెప్పారు చూడు, ప్రభు బలే తోమర సకలే భాగ్యవాన్. మీరు చాలా భాగ్యవంతులు ఎందుకు? సునీదేహల ఇచ్చ తాహార ఆఖ్యాన. ఒక భక్తుడు గురించి వినాలని మీకు మనసులో ఆసక్తి పుట్టిందంటే భాగ్యవంతులు మీరు. భాగవతం నిండా భక్తుల గురించి ఉంది, అందుగురించి దాన్ని భాగవతం, భాగవత, భాగ్యవంతుడు, ఇవన్నీ దగ్గర దగ్గర పదాలు, సంబంధం ఉన్న పదాలు. భాగ్యవాన్, భగవాన్, భాగ్యవాన్, భాగవత్, ఇవన్నీ కూడా. అందుకు మహాప్రభు ప్రశంసిస్తున్నారు, భక్తుడి గురించి వినాలని నీకు ఉందంటే చాలా భాగ్యవంతుడు మీరు. ఏమైపోతుంది భక్తుడి గురించి వింటే మనసు? వైకుంఠం, వైకుంఠం అయిపోతుంది. బృందావనం, మనసే బృందావనం. మోరమన్, మోరమన్ అంటే నా మనసే బృందావనం. ఏ మనసు? భక్తులు భగవంతుడికి ఎలా సేవ చేస్తున్నారో ఆ సేవను కీర్తించడం, ప్రశంసించడం, అదే బృందావనం. ఎక్కడ రాశారు ప్రభుపాది? 7.5.12 భాగవతంలో రాశారు, చాలా సుస్పష్టంగా రాశారు. అందుకు మహాప్రభు కీర్తిస్తున్నారు, మహాభాగ్యవంతులు మీరు, భక్తుల గురించి వినాలనేటువంటి ఆసక్తి పుట్టింది. సాధారణమైన వాళ్ళు కాదు మీరు. పరమాద్భుత తారసకల చరిత్ర. ఓ, ఆయన గుణగణాలు చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఆయనది. ఎవరిది? ఎవరు మాట్లాడుతున్నారు? విశ్వంబర. తారనామ శ్రవణే ఓ సంసార పవిత్ర. ఆయన పేరు వింటేనే ప్రపంచం పవిత్రం అయిపోతుంది, అంత గొప్ప భక్తుడు ఆయన. విషయీరా ప్రాయతార పరిచ్ఛద పరిచ్ఛద సభ. అయితే ఎలా కనిపిస్తాడంటే ఆయన పైకి చూడటానికి పూర్తికంగా భౌతిక భోగాలలో మునిగిపోయిన వ్యక్తి లాగా కనిపిస్తాడు. చినితినా పారేకేహ, ఆయన ఎవరు గుర్తించలేరు వైష్ణవుడు అని చెప్పి. తేహోయే వైష్ణవ, అయినప్పటికీ ఆయన వైష్ణవుడే. ఆయన వైష్ణవుడు అని ఎవరు గుర్తించలేరు, ఎందుకో భౌతికమైన భోగాలు అనుభవిస్తున్న వ్యక్తి లాగా కనిపిస్తాడు. భగవంతుడు వచ్చినప్పుడు ఏం చెప్తాడు, ఇక్కడ నన్ను సాధారణ వ్యక్తి అనుకుంటారు, తెలుసుకోలేరు. అదేవిధంగా కొంతమంది భక్తులు కూడా పైకి భోగ విలాసాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంటుంది, మనము చూసి తప్పు చేసే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళ పట్ల. అందు గురించి వైష్ణవుడిని బాహ్య దృష్టితో చూసి నిర్ణయించేదానికి లేదు వైష్ణవుడు అంటే. బాహ్య దృష్టితో చూసి ఈయన వైష్ణవుడు ఈయన కాదని చెప్పేదానికి లేదు ఎవరని. ఉదాహరణకి హనుమంతుడు కోతి శరీరం, జటాయువు, శవాలు తినేటువంటి జాతిలో జన్మించడం జరిగింది. గజేంద్రుడు మెదడు సరిగా పనిచేయదు, ఏనుగు అంటే లావు ఉంటుంది, తెలివితేటలున్నాయా బాగా, గుంతలో పడిపోతుంది ఆడ ఏనుగును చూసి. అటువంటి జాతిలో జన్మించడం జరిగింది. బట్ శరీరాన్ని చూసి, శరీరం అంటే బాహ్యం, బాహ్యమైనటువంటి ఆచారణ చూసి వైష్ణవుని గుర్తించలేరు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఇదే. పుండరీక విద్యానిధిని చూస్తే భౌతికమైన వ్యక్తి అనుకుంటారు. చట్టగ్రామే జన్మ, ఆయన జన్మ చట్టగ్రామంలో జన్మ. విప్రపరమ పండిత, బ్రాహ్మణ కుటుంబంలో జన్మ, మంచి పండితుడు. పరమ సుధర్మ సర్వలోక అపేక్షిత, ఆయన అందరి చేత గౌరవించబడుతుంటాడు. ఆ గ్రామం, ఆ చట్ట గ్రామంలో జన్మించారు ఆయన. కృష్ణ భక్తి సింధు మాజే భాసి నిరంతర.
కృష్ణ భక్తి అనే సాగరంలో నిరంతరం ఏం చేస్తుంటాడు ఆయన, తేలుతుంటాడు, మునిగి తేలుతుంటాడు. కృష్ణ భక్తి అనే సాగరంలో మునిగి తేలుతుంటాడు. అశ్రు కంప పులక, ఏంటి ఇవన్నీ సాత్విక వికారాలు. మహాభాగవతుడు అని చెప్తున్నారు, గంగా స్నానన కరీన పదస్పర్శ భయే. గంగా స్నానం చేయడంటే ఎందుకు చేయడు? నా పాదాలు తాకాలి, నా పాదాలతో తాకాల్సి వస్తుంది గంగానని గంగలో దిగాడంట. అసలు గంగా దర్శన కరే నిషారా సమయే, రాత్రిపూట వెళ్ళి గంగా దర్శనం చేసుకుంటాడు. గంగ ఒడ్డు నుంచి నిలబడి, ఎందుకంటే ఆయనకి విష్ణు పాదోదకం ఇది, పరమ పవిత్రమైంది, ముల్లోకాలను పవిత్రం చేసేది అటువంటిది. అంటే నా పాదాలు పెట్టడం ఏంటి అంత గౌరవ భావం గంగ పట్ల. రాత్రిపూట వెళ్ళి దర్శనం చేసుకోవటం ఏంటి? పగటిపూట చేసుకోవచ్చు కదా. పగటిపూట ఉంటే దర్శనం కాదా? అంటే నది ఎంత వెడల్పుగా ఉంటుంది, ఎంత ప్రవహిస్తూ ఉంటుంది, దర్శనం కాదా? అంటే ఆయన పగలగూడ వెళ్తే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అంటే ఇంకా ఈయన గంగలోకి దిగలేదని ఆయన ఆయన పట్ల వేరే బాగున్నాయి. చూడు ఏం రాశారు ఇక్కడ, గంగాయా ఏ సభలోక కరే అనాచార కుల్లోల దంత ధావన కేశ సంస్కార. పగటిపూట ఎందుకు వెళ్ళాడంటే ఈయన పగటిపూట వెళ్తే భక్తులు కాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంగను ఉపయోగించుకోవడం, దాంట్లో ఉమ్మి వేయడము, పళ్ళు తోమడము, వెంగీలు పోయడము, తలదో వెంట్రుకలు స్నానం, తమ మురికి అంతా అక్కడ వదలడం, ఇదంతా చూసి తట్టుకోలేకపోతాడు. అందు గురించి పగటిపూట వెళ్ళకుండా రాత్రిపూట వెళ్ళి ఎవరున్నారు రాత్రిపూట గంగను దర్శనం చేసి భక్తులు కాని వాళ్ళు వాళ్ళకేం భావన, ఏదో నీళ్ళు ఉన్నాయి చేయాలి. భాగవతంలో ఒకరు వస్తారు పాపకార్యం చేశారు వెళ్ళి గంగలో నలకొబర మణిగిరివణ పాపం చేశారా? బ్రాహ్మణత్య పాపం అనే తీర్థయాత్ర సంఘటన తిరుగుతారు కదా అంతా. గంగలో దిగి పాపం చేశారని అడిగాను. ఆ కారణం వల్లైనా రాత్రిపూట వెళ్తున్నాడు. నేను చూడలేను నా కళ్ళతో వీళ్ళు గంగను ఆ విధంగా గంగతో వ్యవహరిస్తుంటే నేను చూడలేను, తట్టుకోలేను నేను. అంటే ఎంత గొప్ప హదర భావం, గౌరవ భావం, భక్తి విష్ణు పట్ల, కృష్ణుడి పట్ల. విచిత్ర విశ్వాస రయేక సునతాన. ఇంకోటి కోలా విజయ శ్రీధర్ కూడా ఏం చేసేది, ఆయనకు చాలా ఎక్కువ ఆదాయం, దాంట్లో సగము గంగా పూజకే కేటాయించారు. దేవార్చన పూర్వే కరే, ఇప్పుడు గంగ మాయాపూర్ నుంచి ప్రవహిస్తుంది కదా, గంగను ఎవరు తీసుకొచ్చింది పైలోకాల నుంచి? అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఆగుతుందంట గంగ. అక్కడ ఆగుతుంది మాయాపూర్లో గంగాదేవి. ఆగినప్పుడు భగీరథుడు అడుగుతాడు, ఏం ఆగిపోయా అంటే గౌర పూర్ణిమ ఉత్సవం ఉంది చూసుకొని వస్తాను. గంగా దీప ధామం కలియుగంలో చాలా ఉదార్య ధామం. ఔదార్యం అంటే ఉదారమైన, చాలా ఉదారం. అందరు వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. తబే సే కరిణ పూజాది నిత్య కర్మ ఇహ సర్వ పండితేరే భుజయన ధర్మ. ఇదేం చేస్తారంట, పూజ ఏదన్నా మొదలు పెట్టేటప్పుడు గంగా జలము తాగి మొదలు పెడతారంట. గంగలో స్నానం చేసేస్తే ఆయన గంగా జలం తాగి మొదలు పెడతారు పూజ. తర్వాత రోజు ఏవైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ
చాలా చక్కగా పాటిస్తారు, అందరూ ఈయన చూసి నేర్చుకుంటుంటారు. ఆదర్శప్రాయమైనటువంటి భక్తుడు ఈయన. చట్టగ్రామే ఆచేన ఏతాయ ఓ బడి ఆచే ఏతాయ ఓ బడి ఆచే అశివేనా సంప్రతి దేకి వా కిచుపాచే. చాలా త్వరలో మీకు ఆయన దర్శనం కాబోతుంది. ఆయనకు చట్టగ్రామంలో ఒక ఇల్లుంది, ఇక్కడ కూడా ఒక ఇల్లుంది నవద్వీపంలో. నవద్వీపం రాబోతున్నాడు ఆయన త్వరలో, మీరు ఆయన దర్శించుకోబోతున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఎవరు? తారే జాటకే హాయి చినితిన పరిబా దేకిలే విషయ మాతృ జ్ఞాన శిఖరివా. అయితే ఆయన చూస్తే మాత్రం మీరు ఈయన భక్తుడు అని గుర్తించలేరు. మళ్ళీ చెప్తున్నారు, ఆయన భౌతికమైన వ్యక్తి అనుకుంటారు మీరు ఆయన చూస్తే. ఎవరిని చూస్తే? ఆయన చూస్తే కానీ నా మనసు స్థిమితం కాదు. బాధపడుతున్నారు కదా, ఓ పుండరీక, ఓ తండ్రి ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు దర్శనం ఇస్తావు, ఎప్పుడు కలుస్తాం మనం అని. అందుకు నా మనసు ఆయనను కలిస్తే కానీ నా మనసు స్థిమితం కాదు. సభే తారే ఆకర్షియానహేత, మీరందరూ ఆయనని ఇక్కడికి వచ్చే విధంగా చెయ్యండి. కహితార కథా ప్రభు అవిష్ట ఎలా పుండరిక బాప బలి కందితే లాగిలా. కందితే మళ్ళీ ఎడవడం మొదలెట్టు మహాప్రభు. ఓ నా తండ్రి పుండరిక, నా తండ్రి పుండరిక. మహా వచ్చేశ్వరే ప్రభు రోదన కరేనా. వచ్చేశ్వరే అంటే గట్టిగా, వచ్చేశ్వరే గట్టిగా అరుస్తున్నాడు. ఓ తండ్రి పుండరిక, ఓ తండ్రి. తహార భక్తిర తత్వతే హోసే ధ్యానేనా. భక్తుల గురించి భగవంతుడికి తప్ప ఎవరన్నా అర్థం చేసుకోగలరా? తన భక్తుల గురించి తనకే తెలుస్తుంది పూర్తిగా. భక్త తత్వ చైతన్య గోసాయి మాత్ర జానే. భక్తుల యొక్క గొప్పతనం, వాళ్ళు ఎంత గొప్పగా భక్తి చేస్తున్నారు అనేది మహాప్రభుకి మాత్రమే తెలుస్తుంది. సి భక్త జానయారే కహీన ఆ పని ఇంకెవరికి తెలుస్తుంది? ఏ భక్తులకు? ఎవరికైతే మహాప్రభు వివరిస్తారో వాళ్ళకు కూడా తెలుస్తుంది. మహాప్రభుకే తెలుసు, మహాప్రభు ద్వారా ఎవరైతే వింటారో వాళ్ళకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకు తెలియదు భక్తుల గురించి. ఈశ్వరీరాకర్షణ హైలా తార ప్రతి నవద్వీపే ఆసీతే తాహర హైలమతి. ఈ విధంగా మహాప్రభు పుండరీక నా తండ్రి, పుండరీక నా తండ్రి అంటూనే అక్కడ పుండరీక ఉద్యానిది మనసులో ఏం కలిగింది? నవదీపంకి వెళ్ళాలని మనసు కదిలింది. నవదీపంలో ఇల్లుంది, మహాప్రభు ఆకర్షించేశారు. చూడండి భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు వస్తున్నారు నవదీపంకి. సంకీర్తన పెద్ద ఎత్తున మొదలు కాబోతుంది. చాందకాజీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ చాందకాజీ వెళ్ళేది వర్ణన చాలా అద్భుతమైన వర్ణన. అనేక సేవక సంఘే అనేక సంభార. ఈయన మంచి ధనవంతుడు. ఎవరు? అండిక విద్యానది. చూడు అనేక సేవక సంఘే, చాలా మంది సేవకులు వస్తున్నారు ఆయన తోటి. అర్థం చేసుకోవచ్చు మహాప్రభు చెప్పింది. నేను చూస్తే మీరు ఖచ్చితంగా భౌతికమైన వ్యక్తి అనుకుంటారు. అనేక సంభార అనేక బ్రాహ్మణ సంఘే శిష్య భక్త తార. ఆయనకు శిష్యులు ఉన్నారు, ఆయనకు సేవకులు ఉన్నారు, ఆయన కింద పనిచేసే బ్రాహ్మణ పండితులు ఉన్నారు. అందరిని వెంట పెట్టుకొని వస్తున్నారు నవదీపానికి. ఇంక చూస్తే ఏమనుకుంటారు? నన్ను ఒక భౌతికమైన వ్యక్తి అనుకుంటారు. ఆసియారహిల నవద్వీపే గూఢరూపే. నవదీపంకి వచ్చాడు. గూఢరూపం అంటే గుప్త రూపం. ఎవరు గుర్తించలేదు ఈయన వైష్ణవాణి? పరమభోగేరా ప్రాయ సర్వలోకే దేకి. పరమభోగి అంటే
చాలా ఉన్నతంగా అనుభవించేవారు. భోగిలో కూడా ఉన్నతమైన భోగి లాగా కనిపిస్తున్నాడు అందరికీ. అందుకు గూఢ రూపంలో అన్న చెప్పారు ఇక్కడ. వైష్ణవ సమాజ ఇహా కేహ నాహి జానే, కృష్ణుడి గురించి వస్తుంది కదా సుఖదేవ గోస్వామి చెప్తారు. గూఢ కపట మానుష, చిన్న పిల్లోడు అనుకుంటున్నారు, చిన్న పిల్లోడు లాగా అక్కడ గూఢ కపట మానుష, కపట వేషధారి, కపట మానస్, వాస్తవానికి మానవుడు కాదు, కపట మానవుడు అంటే మానవుడి లాగా గూఢ కపట మానస్, గుప్తంగా వేషం వేసుకున్నాడు, వాస్తవానికి దేవదేవుడే అని చెప్తున్నారు అక్కడ. అదేవిధంగా ఇక్కడ పరమ భోగిలాగా ఉన్నాడంటే ఈయన పరమ భోగి కాదు, పరమ భక్తుడిన కాబట్టి పరమ భోగిలా కనిపిస్తున్నాడు. వైష్ణవ సమాజ ఇహ కేహ నాహి జానే, సవే మాత్ర ముకుంద జానిలా సేయి క్షణే. మహాప్రభు ఇది ఎప్పుడైతే చెప్పారో, ఏది పుండరీక విద్య అనేది యొక్క వివరణ, ఈయన గురించి ఎవరికి తెలియదు, ముకుంద మాత్రం వెంటనే గుర్తుపట్టేశారు. ఆయన ఎలా గుర్తుపట్టారు తర్వాత చూడండి. శ్రీ ముకుంద వేజవోజ దార తత్వజానే ఏక సంగే ముకుందేరా జన్మ చట్ట గ్రామే. పుండరీక విద్య అనేది గ్రామం ఏదని చెప్పాము, ముకుంద కూడా అక్కడే జన్మించారు. అందుగురించి ఆయనకు తెలుసు, పుండరీక విద్య అనేది గురించి. ఈ ముకుంద మంచి వైద్యుడు కూడా, ఈయన గుర్తుపట్టేశారు పుండరీక విద్య అనేది అంటూనే. విద్య అనేది ఆగమన జనియ గోసాయి ఆనంద హైలో తహర అనంతనాయి అంతనాయి. హృదయస్థ పరమాత్మ ఎవరు? విశ్వంబర. నవదీపముకు పుండరీక విద్య అనేది వచ్చేసింది, తెలిసిపోయింది. విశ్వంబర ఆనందానికి అవధి లేదు. అవధి అంటే అంతులేని ఆనందం. కోన వైష్ణవేరే ప్రభున కహే భంగియా. అయితే ఈ విషయాన్ని మహాప్రభు ఎవరికి విదితం చేయలేదు. విదితం అంటే చెప్పలేదు, బయటకు చెప్పలేదు విషయాన్ని. పుండరీక ఆచీన విషయ ప్రాయ అయ్యా. పుండరీక విద్య అనేది మాత్రం అందరి ముందర భౌతికమైన వ్యక్తి లాగానే వ్యవహరిస్తున్నారు. యథాకీచుతార ప్రేమ భక్తిర మహత్వ ముకుంద జానేన ఆర వాసుదేవ దత్త. ఈయన భౌతికమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నప్పటికీ ఇద్దరికి మాత్రం తెలుసు అంట ఆయన గొప్ప భక్తుడని. ఎవరు? ముకుంద వాసుదేవ. వీళ్ళిద్దరికి తెలుసు ఈయన గొప్ప భక్తుడే. ముకుందిరా భడ ప్రియ పండిత గదాధర ఏకాంత ముకుంద తార సంగి అనుచర. ముకుందకు చాలా దగ్గర స్నేహితుడు ఎవరు అంటే గదాధర పండిత్. చాలా ఏకాంతంగా గడుపుతుంటారు వీళ్ళు. ఏకాంతంగా అంటే ఎప్పుడు చాలా దగ్గర స్నేహం, చాలా సన్నిహిత సంబంధం. యథాకార ఏ వార్త కహేన ఆశీస్సవా అజీయత అయలో ఏక అద్భుత వైష్ణవ. గదాధర పండిట్ గురించి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఆయన భౌతిక జీవితం పట్ల పూర్తి విరక్తి కలిగి ఉన్నారు చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి. వైష్ణవులు అంటే చాలా ఇష్టం. అందుకు ముకుంద ఒకరోజు ఏం చెప్పారు గదాధర పండిట్తో, ఒక గొప్ప వైష్ణవుడిని నీకు పరిచయం చేస్తాను ఈరోజు. గదాధర పండిట్ చాలా ఆనందం వేసింది. గదాధర పండిత సునహ సావధానే వైష్ణవ దీకితే ఏ వంచుమీమని. ఓ గదాధర్, ఒక గొప్ప వైష్ణవుడిని చూపిస్తాను నీకు, చూడాలనుందా, కలవాలనుందా? ఏం చేస్తారు భక్తులు ఇంకో భక్తుని పరిచయం చేస్తారు,
చాలా ఆనందమైంది. అద్భుత వైష్ణవాజిది దీకాబా తోమారే, చాలా అద్భుతమైన వైష్ణవుని చూపిస్తాను. సేవక కర్యాయేనా స్మర అమారే. అయితే నాకు ఒకటి ఇవ్వాలి, నీకు గొప్ప వైష్ణవుని చూపిస్తాను నేను, గొప్ప వైష్ణవుడి దర్శనం. నాకేమిస్తావు, ఏమి ఇవ్వాలంటే నన్ను నీ సేవకుడిగా అంగీకరించాలి. ఆ కానుక ఇవ్వాలి నాకు. ఎట్లా ఉంటాయి భక్తుల మాటలు, భక్తుల టెక్నికల్ లాంగ్వేజ్. సుని గదాధర బడ హరిష ఇలా చాలా ఆనందం వేసింది గదాధర పండిట్కి. సై క్షణే కృష్ణ బలి దేకి తీచేరిలా, కృష్ణ కృష్ణ అంటూ ఆనందంగా కృష్ణనామం చెప్తూ పద 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 ఇప్పుడే పద ఇప్పుడే పద. ఎక్కడికి గొప్ప భక్తుడిని చూపిస్తా అని చెప్పారు. పద 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 ఇప్పుడే పద ఇప్పుడే పద చలో. వశ్యాచేన విద్యానిధి మహాశయ సమ్ముఖే హైల గదాధరేరా విజయ. ముకుంద గదాధర పండిని తోడుకొని వెళ్ళారు ఎక్కడికి, పుండరీక విద్యానిధి ఇంటి దగ్గరికి తోడుకొని అంటారు. ఇంటికి లోపలికి వెళ్ళారు గదాధర పండిత్ అక్కరిలో. నమస్కార గదాధర పండిట్, నమస్కారం చేశారు ఎవరికి, పుండరీక. సాయిలాసనే కర్యా పురస్కార, వెంటనే పుండరీక విద్యానిధి ఒక ఆసనము చూపెట్టి కూర్చోమని ఇచ్చారు గదాధర పండిట్కి. జిజ్ఞాసిల విద్యానిధి ముకుందేరస్థానే కిబా నామయ్యారా. ముకుంద పరిచయమే కదా పుండరీక విద్యానిధి, ఎలా పరిచయం? ముకుందని అడుగుతున్నారు, ఈయన పేరేంటి, కాకేన కోన గ్రామే, ఏ ఊర్లో నివసిస్తుంటాడు ఈయన, పరిచయం? విష్ణు భక్తి తేజోమయ ధీకి కలేవర. ఈయన చూస్తుంటే ఏ విష్ణు భక్తిలో అత్యున్నతమైన స్థితిలో ఉన్నలాగా అలా కనిపిస్తున్నాడు. శరీరంలో అంత తేజస్సుంది. ఎవరిది? ఆకృతి ప్రకృతి దుయి పరమ సుందర, ఆయన రూపం చాలా సుందరంగా ఉంది, తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ముకుంద బలేనా శ్రీ గదాధర నామ, ముకుంద చెప్తున్నారు పరిచయం. ఈయన పేరు గదాధర, శిశు అయితే సంసారే విరక్త భాగ్యవాన్. చిన్న వయసు నుంచే ఆయన భౌతికమైన వాటి పట్ల విరక్తి. ఈయనకి మాధవ మిశ్రీరా పుత్ర కహి వ్యవహారే, వీళ్ళ తండ్రి పేరు మాధవ మిశ్ర, సకల వైష్ణవ ప్రీతి వాసి నైహారే, బ్రాహ్మణ పుత్రుడు. అయితే ఈయన గొప్ప వైష్ణవ, మిగతా వైష్ణవులందరి యొక్క ప్రేమ ఆధారాలను చూరగొన్నాడు ఈయన. అంటే వైష్ణవులందరికీ చాలా ప్రీతిపాత్రుడు. భక్తిపతేరత సంఘ భక్తేర సహితే, ఎప్పుడు భక్తియుక్త సేవ తప్ప వేరేది ఈయనకి పట్టదు, ఎప్పుడు భక్తులతోనే ఉంటాడు. సునియాతో మారనామాయలదేకీతే, నీ పేరు విని నిన్ను దర్శనం చేసుకోవాలని వచ్చాడు. సుని విద్యానిధి బడా సంతోష హైలా, పుండరీక విద్యానిధికి చాలా ఆనందం వేసింది గదాధర పండిట్ గురించి విని. పరమ గౌరవే సంభాషి పరిలాగిలా, గదాధర పండిట్తో చాలా గౌరవంతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరు? పుండరీక విద్యానిధి. వశ్యాచేన పుండరీక మహాశయ రాజపుత్ర హేన కర్యాచేన విజయ.
అయితే ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాడు మహాప్రభు ఏం చెప్పినారు, ఈయన పూర్తిగా పరమ భోగిలాగా కనిపిస్తాడని చెప్పారు. ఆ పరమ భోగి భోగం ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు. పుండరీక విద్య అనేది కూర్చొని ఉన్నారు, పెద్ద ఒక యువరాజు లాగా కూర్చొని ఉన్నాడు. యువరాజు అంటేనే అర్థం చేసుకోండి ఏమేమి ఉంటాయి, ఆయన ఆసనం ఎలా ఉంటుంది, ఆయన వేషధారణ ఎలా ఉంటుంది, చుట్టూ ఎలాంటి సేవకులు ఉంటారు, ఏం చేస్తుంటారు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి చాలా విలువైనటువంటి ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నారు. తర్వాత దీనిలో చాలా మెత్తటేది స్పాంజ్ పాలనురగలాగా ఉన్నటువంటి దిండ్లు అంటే చాలా విలువైనటువంటివి. ఇంకా ఏమున్నాయి, తర్వాత జగ్గులు ఉంటాయి నీళ్ళు తాగడానికి చాలా. ఇది ఆయన దగ్గర 5 6 లేదో 5 నుంచి 7 వరకు కొన్ని మంచినీళ్ళు తాగడానికి రకరకాల ఏదైనా తాగడానికి మంచి మంచి విలువైనటువంటి జగ్గులు పాత్రలు యువరాజు అంటే ఎలాంటివి ఉంటాయి చూడండి. తర్వాత బీడ బీడ నిలో ఉంచుకునేదానికి ఒక పాత్ర చిన్నది, చాలా విలువైన పాత్ర. ఉమ్మి వేయడానికి 2 పాత్రలు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రాజు యువరాజు. చూడట్లేదు దివ్య అలవాడి 2 ఉన్నాయంట ఉమ్మి వేయడానికి, ఎటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు ఉమ్మి వేయచ్చు. అది కూడా చాలా మెరిసిపోయేటివి, సాధారణమైనవి కాదు, ఏదో ఇనుముతో తుక్కుతో తుక్కు పట్టినవి కాదు. పానకాయ ధర దేకి దేకి హాసే వీడ నమ్ములుతున్నాడు, మధ్య మధ్యలో పెదవులు చూసుకుంటున్నాడు ఎర్ర వచ్చే రాలేదా. కొంతమంది నాలుక చూసుకుంటారు ఎర్రగా ఇద్దలే. పుండరీక విద్య అనేది పెదవులు చూసుకుంటున్నాడు పరమ భోగి అని అనిపించుకోడా. ఇంకేముంది చూడండి వివరణ, దివ్య మౌర్యరా పంకల ఇదు ఇది అని అటు ఒక సేవకుడు ఇటు ఒక సేవకుడు నెమలి పించం ఇస్తున్నాడు ఇద్దరు, ఒకరు కాదు ఇద్దరు. వతాసకరితే ఆచే దేహే సర్వక్షణి, ఇద్దరు క్షణం తీరిక లేకుండా బాగా విసురుతున్నారు. ఈ విధంగా ఆయన ఆసనము. తర్వాత కీ కహి బాసే కేశభారేరా సంస్కార దివ్య గంధ ఆమల కీ బాహి నాహియార, వెంట్రుకలు వెంట్రుకలకు ఆమ మంచి సుగంధ తైలము ఆమలిక నూనె అంట, ఇది ఉసిరి ఉసిరి నూనె చాలా విలువ చాలా కాస్ట్ ధర ఎక్కువ ఉంటుంది. దాంతో ఆయన కేశాలకు సంస్కారం చేస్తున్నారు సేవకులు, మంచి వాసన వచ్చేటువంటి నూనెతో. తాంబూలం నములుతున్నాడు, పట్టు వాసన పైన కూర్చొని ఉన్నాడు, దీనిలో మెత్తటి దీనిలు మంచి సువాసన వచ్చేటువంటి సుగంధం తైలంతో వెంట్రుకలు పూస్తున్నారు, మర్దం చేస్తున్నారు. మర్దన కాదు వెంట్రుకలు, సంస్కారం అంటే పూయడము, వాటిని దువ్వడము, అలంకరించడం అని. భక్తిర ప్రభావే దేహ మదన సమాన, మరి ఆయన దేహం ఎలా ఉందంటే మదనుడితో సమానంగా వెలిగిపోతుందంట ఆయన దేహం. ఎందుకు? భక్తి ప్రభావం వల్ల అంటే అంత తేజస్సుతో కూడా వెలిగిపోతుంది దేహం. ఏనా చినేతారహయ రాజపుత్ర జ్ఞాన, ఈయన భక్తుడు అని తెలియని వ్యక్తి ఏమనుకుంటారంటే ఈయన చూస్తేనే రాజకొడుకు ఈయన అని అనుకుంటారు. సమ్ముఖే విచిత్ర ఏక డోల సహవాన విషయర ప్రాయ ఈయన వ్యవహార సంస్థాన. తర్వాత అక్కడ ఆయన పడుకోవడానికి ఒకటి పక్కనే, చాలా విలువైనటువంటి
పడక ఉంది దగ్గరే. ఆ పడక పేలం క్వీన్. పేలం క్వీన్ అంటే పల్లకి పడక కాదు, చాలా అద్భుతమైన పల్లకి, బాగా అలంకరించబడిన పల్లకి ఉంది దగ్గరలోనే. దేకియ విషయ రూప దేవ గదాధర, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ చూస్తున్నారు. సందేహ విశేష కీచు జన్మిల అంతర, సందేహం వేసిందంట. ఏం సందేహం? ముకుంద ఏం చెప్పాడు నాకు? చాలా అద్భుతమైన వైష్ణవం చూపిస్తాను ఇక్కడికి వస్తే. కృష్ణ ఇక్కడ చూడొచ్చు, చాలా సావధానంగా విని నేర్చుకోవాలి. ఇక్కడ వైష్ణవుల్ని బాహ్యం చూసి గుర్తించలేమనేదాన్ని. ఆ జన్మ విరక్త గదాధర మహాశయ, ఇంతవరకు పుండరీక విద్యానిధి వర్ణన వచ్చింది. గదాధర పండితుడు చిన్నప్పటి నుంచి పూర్తిగా విరక్తుడు, ఏమి ఇవన్నీ దూరం అనమాట. ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది దిశ. ఇప్పుడు 360 డిగ్రీస్ ఆపోజిట్ ఉంది, తెలుసు కదా, 360 కోణం. పూర్తి వ్యతిరేకంగా ఉంది ఇది. డయామెట్రికల్ డయాగనల్, డయాగనల్ ఆపోజిట్. డయాగనల్ అంటే ఆపోజిట్ కదా. అది ఇంకెంత ఆశ్చర్యం అనిపించిన వాళ్ళు గదాధర పండితుడు చూడు. విద్య అనేది ప్రతి కిచు జన్మి ఇలా సంశయ అనుమానం వచ్చింది. కొంచెం జాగ్రత్త వినాలి. భారత వైష్ణవ సభా విషయర వేష, ఇది గొప్ప వైష్ణవుడా మనసులో? ఏ అంత భౌతికమైన భోగాలు ఉన్నాయి, దివ్య భోగ, దివ్య వాస, దివ్య గంధకేశ. ఈ చుట్టూ చూస్తే మంచి మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి ఆయన చుట్టూ. తర్వాత వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరించున్నాడు. తర్వాత వెంట్రుకలకి మంచి వాసన వచ్చేటువంటి నూనె పోయించుకుంటున్నాడు. ఈయన వైష్ణవుడా? మహావైష్ణవుడు అని పిలుచుకొని వచ్చాను. అసలు వైష్ణవుడేనా ఆయన? సునీత బాల ఒకటి అచిల ఇహనే, అచిల ఏ భక్తి సేహ గేల దర్శని, గొప్ప భక్తుడు అని చెప్పి విని నేను వచ్చాను. ఇక్కడ చూస్తే ఈయన మీద ఉన్న విశ్వాసం పూర్తి పోయింది నాకు. విన్నప్పుడు బాగా అనిపించింది, చూస్తే పోయింది. అంటే వైష్ణవుని కళ్ళతో చూసి అర్థం చేసుకోలేరు అని. భుజి గదాధర చిత్త శ్రీ ముకుందానంద విద్యానిధి ప్రకాశిత కరిల ఆరంభ. తోడెవరున్నారు గదాధర పండిట్కి? ఆయనకు గదాధర పండిట్లో ఉన్నటువంటి సంశయం అర్థమైపోయింది. వైష్ణవులు ఒకరిని ఒకరు సహాయం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన మనసులో ఇది సంశయం ఏర్పడింది. కృష్ణేరా ప్రసాద గదాధర గోచరా కిచు నాహి అవేద్య కృష్ణసే మయాధర. అంటే కృష్ణుడు కర్ణం ఉంటే, కృష్ణుడు కర్ణ కర్ణం ఉంది గదాధర పండితుడికి, చాలా సులభంగా అర్థం చేసుకోగలడు ఈయన అని చెప్పి ఆలోచిస్తున్నారు. ముకుంద సుస్వర భడ కృష్ణేర గాయన, ముకుంద మంచి గాయకుడు, గౌరవార్థులు వస్తుంది కదా. ఈ ముకుంద వేరే ఉండొచ్చాము, ఆయన సంజయ ముకుంద, ఈయన ముకుంద. ఏదైతే ఇక్కడ ఏమంటున్నారంటే, మంచి గాయకుడైన కృష్ణుడి గురించి గానం మొదలు పెట్టారు. పడిలేన శ్లోక భక్తి మహిమ వర్ణన, భక్తి యొక్క మహిమను వర్ణిస్తూ ఏం వర్ణించారంటే ఈ శ్లోకం. అహోబకీయం స్తన కాలకూటం, ఎవరి గురించి? పూతన ఇంత మరణి చంపాలని వస్తేనే తనకి తల్లి లాంటి స్థానాన్ని ఇచ్చాడే భగవంతుడు, ఇంతటి కరుణామయుడు ఇంకెవరన్నా ఉన్నారా అని శ్లోకము భాగవతంలోది పఠించారు. ఎవరు పఠించారు? పూతన చిన్న చిన్న శిశువుల రక్తాన్ని తాగడానికి బాగా ఇష్టపడుతుంది.
అటువంటి పూతన స్తనాలకు విషం పూసుకొని వచ్చింది కృష్ణుని చంపాలని, ఈశ్వరుని దేవదేవుడిని చంపాలని వచ్చింది. అటువంటి ఆమెకే ఇంత రాక్షసి కర్కశ హృదయం, ఆమెకే తల్లి లాంటి స్థానాన్ని ఇచ్చాడండి ఇంత దయామయుడైన. ఎవరు చెప్పిన శ్లోకం భాగవతంలో? ఇది సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి ఉద్ధవుడు చెప్పింది అనుకుంటా. ఇది మై విదుర మహాత్మ విదుర అదేనా సునిలిన మాత్ర భక్తి యోగి రవణన విద్యానిధి లాగిలిన కరిత క్రందన. ఎప్పుడైతే ఈయన ఈ శ్లోకం మొదలు పెట్టాడో పుండరీక విద్యానిధి కంట్లో నీళ్లు రావడం మొదలయ్యాయి. నయనే అపూర్వహే శ్రీ ఆనంద ధరా, కంట్లో నీళ్ళు గంగా ప్రవాహం లాగా ఈయన గంగాదేవి రాహైలావతారా. గంగా గంగ ప్రకటమైంది అక్కడ అనిపిస్తుంది అంటే అంతగా రోధిస్తున్నాడు భగవంతుడు ఇంత కరుణామయుడు అనేది. అర్షుకం పశ్వేద మూర్చ పులక హుంకార ఏకకాలి హైల సభారావత. ఒక్కసారి అన్నీ వచ్చేసాయి, ఇంకెలా ఉంటుంది చూడు పరిస్థితి అక్కడ అక్కడ ఏర్పాట్లన్నీ. బొల బొల బలే మహాలగిల గజితే, చెప్పు చెప్పు ఇంకా చెప్పు ఇంకా ఇంకా శ్లోకాలు చెప్పు అని గట్టిగా అరుస్తున్నాడు. స్థిర అయితే నా పడిలా పడిలా భూమితే, కింద పడిపోయాడు. చెప్పు ఇంకా ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని లాతి ఆచాడే రఘాయే యతేక సంభార భంగిలా సకల రక్షణ హి కారు ఆరా. ఆయన చూడు పెదవులు చూసుకోవడానికి అద్దం ఉన్నది, వెంట్రుకలు చూసుకోవడానికి అద్దము, ఏర్పాట్లు అవి ఇవి అన్ని, ఆ కాళ్ళు తగిలి కొట్టుకొని చేతులు కాళ్ళు ఏది అక్కడ చల్లా చెదరైపోయి అక్కడ ఇక్కడెక్కడ అన్ని పడిపోయాయి. ఎవరి వల్ల కాలేదు అది, వాటిని రక్షించడం ఈయనను పట్టుకోవడం, అంత విలువైనటువంటి సామాగ్రి అవి అన్ని అన్నీ కూడా. కోతాగేలా దివ్య భడా దివ్య దివ్య గుయాపాన కోతాగేలా జారీ అతే కరే జలపాన. తాగేదానికి మంచి మంచి జగ్గులు ఉన్నాయి, అవి ఒక దిక్కున పడిపోయాయి. ఈ బీడ తెచ్చేటువంటి బీడ నిలవ పెట్టే పాత్రలు ఉన్నాయి, మంచి మంచి రత్నాలు పోయి అది అక్కడ ఎక్కడో పడిపోయింది. ఆ పట్టు వస్త్రం అది అదేది పల్లకి ఒక కాళ్ళు కాళ్ళు తగిలి పల్లకి అదొక పక్క పడిపోయింది. కోతాయ పడిలా గియా సయ్యా పదఘాతే, అక్కడ దగ్గరలో ఆయన పట్టు పానుపు కూడా ఉంది పడుకునేది, అది ఒక తన్ను కాదు ఇక్కడ పడిపోయింది. అది ప్రేమ వేసే దివ్య వస్త్ర చీరి దుయ్యాతి, అక్కడ పట్టు వస్త్రాలతో పరిచి ఉన్నారు కదా ఆసనం పైన పడక పైన, ఆ చించి పడేశారు అట్లనే, రెండు మూడు ముక్కలు అయిపోయింది అది. కొత్తగేలే సేవా దివ్య కేశేరా సంస్కార, జుట్టు బాగా దూతున్నారు కదా వాళ్ళు, జుట్టు సిందరవందర అయిపోయింది ఇప్పుడు. డూలాయా లోటా ఏకరే క్రందన అపార, అపారంగా ఏడుస్తున్నాడు, అపరిమితంగా ఏడుస్తున్నాడు క్రందన. కృష్ణరే ఠాకూర మోర కృష్ణ మోర ప్రాణ, ఏమని ఏడుస్తున్నాడు. ఓ ఠాకూర ఓ కృష్ణ మొరేసే కరిలే కష్ట ప్రాణ సమాన, ఎందుకు నాకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, నా హృదయాన్ని ఇంత కర్కశం చేసావు నువ్వు. అనుతాపకర్యా కందయ్యే వచ్చేసా, ఎందుకంటే పూతన విషం పూసుకొని వస్తేనే ఇంత చేసావు, ఏంటి ఎంత కరుణా హృదయం నీది కృష్ణ, నాది ఎంత కర్కశ హృదయం చూడు, నిన్ను గుర్తించలేకున్నాను. అదే అక్కడ చెప్పి కృష్ణ నిజంగా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు వాస్తవంగా. ఇప్పుడు చూడు ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఇంత చల్లగాలి వస్తుంది, ఎప్పుడన్నా అనుకుంటావా అనిపిస్తుందా ఎప్పుడన్నా భగవంతుడు చూడు నా కోసం ఇంత చల్లగాలి, ఇంత మండు వేసవి కాలంలో పున్నమి చంద్రుడు ఇంత చల్లగాలి ఇచ్చాడు, ఇంకా నన్ను ఇంతకంటే ఏం ప్రేమించాలి భగవంతుడు. మనకేమనిపిస్తుంది ఎయిర్ కండిషన్ ఆన్ చేస్తే అప్పుడు బా ఎయిర్ కండిషన్ ఉంది బా ఈరోజు బాగా అనిపిస్తుంది నాకు, ఎయిర్ కూలర్ వేస్తే బా ఈరోజు బాగా అనిపిస్తుంది అనగండి. భగవంతుని గుర్తించే స్థితిలో లేం మనం. అదే రాత్రి వీడియో చూపించినదే కదా,
భూమాత గోమాతకు దూరం అయిన తర్వాత భగవంతుని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. భూమాత గోమాత ప్రకృతి దగ్గర ఉంటే భగవంతుడు ప్రతి క్షణం గుర్తొస్తుంటాడు, అయ్యే భగవంతుడు చూడు ఎంత మంచిదాన్ని చేశాడు. ఈరోజు చదువులన్నీ భూమాత గోమాత నుంచి దూరం చేసే చదువులు ఇవన్నీ కూడా ఎక్కడ భగవంతుని గుర్తించే చెప్పు. ఇంకేమీ అయ్యా కృష్ణుడు నన్ను మోసం చేసావు, ఓ కృష్ణ నన్ను మోసం చేసావు ఈ అవతారంలో అంటున్నారు ఇవన్నీ గురించి. విశ్వంబర విశ్వంబర నన్ను మోసం చేసావు నువ్వు అని అంటే ఇంకా కలవలేదు కదా. మహాగడాగడియా ఏ పడే ఆ చాడా సభే మని భావే కి బా చూడ హైలాడ. ఎంత కొట్టుకుంటున్నాడు వీళ్ళ వీళ్ళు ఆడుతున్నాడు అంటే ఆయన ఆయన కింద పడి ఆయన ఎముకలు కూడా నుజ్జు నుజ్జు అయిపోయాయేమో పిండి పిండి అయిపోయాయేమో అన్న విధంగా పడిపోతున్నాడు కింద. ఈయనసే హైల కంప భావేరా వికారే దశజని ధరిలేవో ధరితే నా పారే. ఆయన సేవకులు చాలా మంది ఉన్నారు కదా, 10 మంది వచ్చారు పట్టుకొని ఆపడం కోసం, 10 మంది వల్ల అసలు కానే కాలేదు, పట్టుకోలేకపోయారు ఆపలేకపోయారు. వస్త్ర అంటే వస్త్ర శయ్య కూర్చునేది ఆసనం పానుపు జారి తర్వాత బాడీ సకల సంబార ఈ వస్తువులన్నీ పదగా తే సభ గేల కిచున హియారా ఒక్కటి కూడా లేవంట అక్కడ ఎక్కడెక్కడ మూలన మూలం పడిపోయి వీళ్ళ వల్ల కాలేదు వాటిని ఆపడం. చాలా విలువైన వస్తువులు అవి. సేవక సకల ఏ కరిల సంభారణ సంవరణ సకల రహిల సీ వ్యవహార ధన. అక్కడున్న సేవకులు ప్రయత్నం చేశారు ఆయనను ఆపడానికి, కుదరలేదు. ఆ వస్తువులను కూడా భద్రపరచడానికి ప్రయత్నం చేశారు కాలేదు వాళ్ళతో. యయమత కథక్షణ ప్రేమ ప్రకటి ప్రకాశియ ఆనంది మూర్ఛిత హైత కిలాపడియా. ఈ విధంగా కృష్ణ ప్రేమలో ఆయన పూర్తిగా శరీరంలో ప్రాణం లేదన్న విధంగా పూర్తిగా మూర్ఛకు లోన్ అయిపోయారు, స్పృహదల్లి పడిపోయారు. ఆ విధంగా ఆయన కృష్ణ ప్రేమ అనే ఆనంద సాగరంలో మునిగిపోయారు. దేకి గదాధర మహాయిల విస్మిత. ఇప్పుడు గదాధర ముందేమనిపించింది గదాధర పండిట్కి మహా వైష్ణవుని చూపిస్తాను అసలు వైష్ణవేనా. ఇప్పుడు మనసులో విస్మిత అంటే ఆశ్చర్యానికి లోనవుతున్నా. సేమనే బడా హైల చింతిత అంటే ఒక శ్లోకం చెప్తూనే ఇంత భావ ప్రకటన చేస్తున్నానంటే ఈయనకు చింత మొదలైంది. ఏం చింత? ఈయన మహాశయ్యామి అవజ్ఞ కరిలో అయ్యోయ్యో ఇంత గొప్ప వైష్ణవుని అగౌరవపరిచానే నేను. ఎక్కడ అగౌరవపరిచాడు? మనసులోనే వైష్ణవుని నిందించాను, తక్కువ చేసి చూశానే నేను. నేర్చుకోవాలి దీని నుంచి మనం. మనసులో కూడా నాకూడదంట భక్తుల గురించి వీళ్ళు తక్కువ ఇలా చేశారు అలా చేశారు. వా అద్భుత క్షణే దేకితే ఆయలో ఈరోజు నా జన్మ ధన్యమైంది ఇంత గొప్ప విషయం చూడడానికి. వా అశుభ అద్భుత కాదు, నేను ప్రయాణం మొదలు పెట్టింది చాలా అశుభ గడిలో మొదలు పెట్టినట్టున్నాను నేను అనుకోవడం. ఇంత గొప్ప వైష్ణవు దగ్గరకు వస్తే అర్థం చేసుకోలేకపోతున్నా ఏంది నా పరిస్థితి. ముకుందరే పరమ సంతోష కరి కోలే. ముకుందని ఆలింగనం చేసుకున్నారు గదాధర పండితుడు. అయ్యిన పరిస్థితి ఎలా ఉంది? పుండరీక విద్య అనేది స్పృహ తప్పి పడిపోయారు, సముద్రంలో మునిగిపోయారు. ఏ సముద్రంలో? కృష్ణానంద సాగరంలో మునిగిపోయారు. ఈ స్పృహ లేదు, ఈ లోకంలో స్పృహ లేదు ఆయనకి. వీళ్ళిద్దరు ముకుందని ఆలింగనం చేసుకున్న గదాధర పండితుడు
చిచిలైన అంగతార ప్రేమానంద జలయే గదాధర పండిట్ తన ప్రేమానంద జలంతో గదాధర పండిట్ తడిపేశాడు. ముకుంద మార తుమి కైలే బంధు కార్య దికాయిలే భక్త విద్యానిధి భట్టాచార్య. ముకుంద చాలా గొప్ప సహాయం చేసావు నాకు, ఇంత గొప్ప భక్తుడిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించావు నాకు. ఏ మత వైష్ణవ కివా చే త్రిభువనే, ఇట్లాంటి వైష్ణవుడు ముల్లోకాల్లో ఉన్నాడా? ఇంకొకరు ఎవరన్నా ఉంటారా ఇంత గొప్ప వైష్ణవుడు? త్రిలోక పవిత్ర హయా భక్తి దర్శని, ఇటువంటి భక్తుడి యొక్క భక్తియుక్త సేవను చూస్తే చాలు ముల్లోకాలు పవిత్రమైపోతాయి. మహాప్రభు చెప్పారు కదా ప్రపంచం మొత్తం పవిత్రమైపోతుంది ఆయన భక్తి ఆయన చూస్తే చాలు అని. హజియామీడాయను పరమా సంకటే. ఓ ముకుంద, నువ్వు ఉండడం వల్ల ఈరోజు గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డాను నేను. ఏం ప్రమాదం? చాలా ప్రమాదం, వైష్ణవ అపరాధం. నువ్వు ఉండడం వల్ల నా మనసులో ఉన్నటువంటి సంశయం తొలగించావు నువ్వు శ్లోకం చెప్పడం వల్ల, లేకుంటే నా మనసులో ఉండిపోయేది అలాగనే. సేహో ఏ కారణ తుమి ఆచిలా నికటే, నువ్వు దగ్గర ఉండడం వల్ల చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాను ముకుంద నేను. కాబట్టి మన చుట్టూ భక్తులన్నీ గుర్తు చేస్తుంటారు, ఇది తప్పు అది తప్పు, అలా అనకూడదు, ఇలా ఆలోచించకూడదు, అది చేయకూడదు అని ఎప్పుడు గుర్తు చేస్తుంటారు. దాని దాని గురించి భక్తుల సాంగత్యంలో ఉండాలని. సాంగత్యం అంటే ఇదే. ఒకవేళ మనకు సరిగా చేయలేకపోయినా కూడా మన పక్కన ఉన్న వాళ్ళకు గుర్తు చేస్తుంటారు, ఇది సరిగా చేయట్లేదు నువ్వు, ఇది పొరపాటు చేస్తున్నావు, ఇది చూడు, ఇది చూడు. అది సాంగత్యం అంటే సలహాలు అభిప్రాయాలు స్వీకరించడం, చెప్పించుకునే అంతటి దగ్గర సంబంధం ఉండాలి, అది సాంగత్యం అంటే. అప్పుడు భక్తిలో కొనసాగుతుంటాం. ఒకటి ఇదే చూడొచ్చు గదాధర పండిట్ చేసిన లీల ఇది. వీళ్ళంతా మహాప్రభు అంతరంగ భక్తులు, వీళ్ళందరూ మనకు నేర్పించడం కోసమే. అర్జునుడు ఏమి మాయలో ఉన్న వ్యక్తి కాదు, అదేవిధంగా వీళ్ళు కూడా ఏమి గదాధర పండిట్ అపరాధం చేసే వ్యక్తి కాదు, మనకు నేర్పించడం కోసమే. చూడు, భక్తులతో ఉంటేనే నువ్వు, భక్తులతో సన్నిహిత సంబంధం ఉంటేనే బయటపడగలుగుతావు, ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. గదాధర పండిట్ చెప్తున్నారు, నా మనసులో వచ్చిన సంశయం అర్థం చేసుకొని నువ్వు ఈ విధంగా భాగవత శ్లోకం చెప్పడం వల్ల నా సంశయం దూరం అయిపోయింది. అయినప్పటికీ అపరాధం చేసిన వాడిని నేను, మనసులో అయితే వచ్చింది ఈయనయం వైష్ణవ అని చెప్పి, కాబట్టి ఈ అపరాధం నుంచి ఎలా బయటపడాలి నేను, దయచేసి నువ్వే మార్గం చూపించు నాకు. ఎవరు? గదాధర పండిట్ అడుగుతున్నాను. ముకుందని అడుగుతున్నారు. ఆ విధంగా కరుణ చూపించు నా మీద. ఇంకేం చెప్తున్నారు గదాధర పండిట్? భక్తియుక్త సేవలు గురువు లేకుండా ముందుకెళ్ళలేరు. నేను భక్తి మార్గంలోకి అయితే వచ్చాను, నాకు గురువు, గురువు అంటే వేలు పట్టి నడిపించే ఒక వ్యక్తిని నిర్ణయించుకోవాలి. అటువంటి వ్యక్తి లేకపోవడం వల్ల ఇటువంటి అపరాధాలు జరిగే అవకాశం ఉంది. అంటే మనకి ఎప్పుడు పైన ఒకరు మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉండాలి. నాకు తెలుసు, నాకు అవసరం లేదనుకునే దానికి చాలా ప్రమాదం అది భక్తి యొక్క మార్గంలో. చెప్తున్నారు చూడు, నాకెవరు బోధకుడు లేడు ఇంతవరకు, ఎవరిని స్వీకరించలేదు నేను, కాబట్టి ఈయనను నేను గురువుగా స్వీకరిస్తాను, దీక్ష తీసుకుంటాను ఈయన నుంచి. ఎవరి నుంచి? కాబట్టి ఆ విధంగా నా నేను చేసిన అపరాధం నుంచి బయటపడతాను. ఎందుకంటే గురువు శిష్యుడు యొక్క తప్పుల్ని చాలా సులభంగా తేలిగ్గా క్షమించేస్తాడు. ఎందుకంటే తండ్రి తన చిన్నపిల్లవాడు చేసిన పొరపాట్లను ఎంత తేలిగ్గా క్షమించేస్తాడో, గురువు శిష్యులు చేసిన పొరపాట్లను అంత తేలిగ్గా క్షమించేస్తాడు. అందుగురించి నేను ఈయనకు శిష్యుడిని అయిపోతాను. నేను తప్పు చేశాను ఎప్పుడు, ఏది మనసులోనే అనుకోవడమే తప్పు చేశాను నేను, కాబట్టి ఈయనకు శరణాగతి పొందుతాను నేను. అందుగురించి ఎవరికైనా తప్పు చేసి ఉంటే ఏం చేయాలి? శరణాగతి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకోవాలి. హృదయపూర్వకంగా వేడుకోవాలి, నా తప్పు అయిపోయింది. అంతటితో అపరాధం సమాప్తం. ఆ విధంగా మనం హృదయపూర్వకంగా వేడుకోలేకపోతున్నామంటే అలాగే ఉండిపోతుంది. అటువైపు వైష్ణవులే ఉంటారు కాబట్టి మనము అడిగి అడగక ముందే వాళ్ళు కూడా
క్షమించేస్తారు. అయ్యయ్యో నువ్వేం తప్పు చేయలేదు అని వాళ్ళు, వైష్ణవులు ఎప్పుడు నేను వైష్ణవుని, నాకు తప్పు చేసావు నువ్వు, ఇది ఉండదు వాళ్ళ లోపల. సునియా ముకుంద బడా సంతోష ఇలా ఇది విని ముకుందకు చాలా ఆనందం వేసింది. ఏది నేను దీక్ష తీసుకుంటాను నా దగ్గర అని వింటే, అయ్యా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు, ఇంత గొప్ప భక్తుడికి శిష్యుడు కావడం. విద్యానిధి ఆ విధంగా 6 గంటలు అచేతనుడై ఉన్నాడు, 6 గంటల పాటు. తర్వాత ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత గదాధర్ పండిత్ గదాధర పండిట్ని ఆలింగనం చేసుకుంటారు. ఎవరు పునరేక విద్యార్థి దేకియ సంతోష విద్యానిధి మహాశయ కోలేకరి తుల్లి అపన హృదయ. గదాధర పండిట్ని ఆలింగనం చేసుకుంటారు. ఆ విధంగా గదాధర పండిట్ జలంతో పునరేక విద్యానిధి కూడా తడిచిపోతారు, ఇది కన్నీళ్లతో. పరమ సంభ్రమే రహిలిన గదాధర ముకుంద కహేన తరమణిర. తర్వాత గదాధర పండిట్ మనసులో ఏమొచ్చింది, నేను దీక్ష తీసుకుంటాను అని వచ్చింది కదా, ఎవరికి చెప్పారు ఆయన? ఆ ముకుంద వచ్చేసి విద్యానిధికి చెప్పారు. ఇప్పుడు రికమెండేషన్ దీక్ష సిఫారస్ ఏ బేతార ప్రాయశ్చిత్త చింతితాపని. అయ్యా ఈ విధంగా మీ పట్ల అపరాధం, మీ విధంగా మిమ్మల్ని గురించి ఈ విధంగా అనుకున్నాడంట, దానివల్ల తప్పు జరిగిందని, మీ నుంచి దీక్ష తీసుకొని మీకు శిష్యుడు కావాలనుకుంటున్నారు అని. విష్ణు భక్త విరక్త శేషవే వృద్ధారిత. చిన్నప్పటి నుంచి ఈయన శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా భౌతికం పట్ల అనాసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తినా అని పరిచయం చేసినారు కదా ముందే, అదే మళ్ళీ చెప్తున్నారు. శిశు అయితే ఈశ్వరేర సంఘ అనుచర గురు శిష్య యోగ్య పుండరీక గదాధర. మీ ఇద్దరికి మంచి గురు శిష్యులుగా మంచి సరిపోతారు. మీ ఇద్దరు ఉన్నతమైన గురువు అయినా అద్భుతమైన శిష్యుడుగా తయారవుతారు, మంచి సంబంధం మీకుది అని. ఆపని భుజియా చిత్తి ఏక శుభ దిని నిజ ఇష్ట మంత్ర దీక్షాకర ఇహని. కాబట్టి మీరు ఒక రోజు మంచి రోజు నిర్ణయించండి. ఎవరు చెప్తున్నారు ఇవి? నిర్ణయించండి, ఆ రోజు దీక్ష ఇవ్వండి అని. అప్పుడు గదాధర పండిట్ చాలా సంతోషంతో, అయ్యోయ్యో ఇంత గొప్ప భక్తుడికి ఇంత దివ్య తేజస్సు వెలుగుతున్న ఇటువంటి ఆయన శిష్యుడిగా లభించడం నాకు జన్మ జన్మల భాగ్యం, తప్పకుండా దీక్ష ఇస్తాను నేను ఈయనకి. అంతటి ఏమైపోయింది అపరాధం? కాబట్టి ఒక తేదీ కూడా నిర్ణయించారు, పలాని పలాని రోజు దీక్ష ఇస్తానని కూడా నిర్ణయించారు. ఆ విధంగా ఆ రోజు చెప్పారు, ఇదో పలాని రోజు నీకు దీక్ష ఇస్తాను, ఆ రోజు నీ కోరికలన్నీ తీరిపోతాయి. ఏం కోరిక? ఆధ్యాత్మిక కోరికలన్నీ. ఆ విధంగా ముకుంద గదాధర ఎవరెవరు ఇంటికి వాళ్ళు వెళ్ళారు. అయితే గదాధర పండిట్ ఇంటికి వెళ్లకుండా నేరుగా గౌరంగ దగ్గరికి వెళ్ళారు. గౌరంగ దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా ఇదో ఇలా జరిగింది ఇలా జరిగింది మొత్తం వివరించేశారు. వివరించి నేను తప్పు చేశాను ఆయన పట్ల, ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు అనుమతిస్తే. ఎవరు అనుమతిస్తే? విశ్వంబర. ఇది పరిస్థితి. అంతవరకు అదొక సంఘటన జరిగింది. ఇప్పుడు విద్యానిధి మహాశయ అలక్షిత రూపే రాత్రి కరి అయిలైన ప్రభుర సమీపే. రాత్రిపూట ఆయన ఒంటరిగా వచ్చారు, సేవకుల్ని శిష్యుల్ని ఎవరిని వెంట పెట్టుకోకుండా ఒంటరిగా ప్రయాణం అయ్యి ఎవరి దగ్గరికి వచ్చారు? మహాప్రభు దగ్గరికి వచ్చారు. సర్వసంగ చాడి ఏకేశ్వర మాత్ర అయ్యా. ఎవరిని వెంట పెట్టుకురాలేదు, ఒంటరిగా ప్రయాణం. ప్రభుదేగి మాత్ర పడిలేనా మూర్చ అయ్యా. అంత దూరంలో మహాప్రభుని చూశారు, ప్రణామాలు అర్పించాలి అనుకున్నారు, అనుకునే లోపలనే మూర్చిల్లు పడిపోయారు. మహాప్రభుని చూసి దండవత్ ప్రభురే నా పరాయిల ఖరీది. దండవత్ ప్రణామం చేయాలనుకున్నారు, ఆయన వల్ల కాలేదు, పడిపోయాడు. ఆనందే మూర్ఛిత అయ్యా పడిల భూమితే కృష్ణేకి చైతన్య పాయి కరిలా హుంకార. క్షణేకి చైతన్య, కొన్ని క్షణాల్లోనే చైతన్యం వచ్చింది. గర్జిస్తున్నారు కాందే పునః
ఆ పనాకి కరియ ధిక్కారా, తనంతా నిందించుకుంటున్నారు. కృష్ణ రే ప్రాణమోరా, కృష్ణ మోర బాబా, ఓ కృష్ణ నా ప్రాణధనమా, మొయ్యి అపరాధే రే అపరాధే రే, కతిక దేహ తాపా. ఇంత బాధ ఇస్తున్నావు ఈ భక్తుడు, ఈ అపరాధికి ఇంత బాధ కలుగజేస్తున్నావు అంటే దర్శనం లేదు ఇన్ని రోజులు, నువ్వు వచ్చి ఇంతకాలం అయింది ఇక్కడికి, నేను అపరాధం చేశాను, ఏం అపరాధమో చేశాను నీకు. సర్వ జగతేర భాప ఉద్ధారా కరిలా, సభే మాత్ర మోరే తుమి ఏ కేల వంచేలా. ఓ కృష్ణ, ఎవరు చెప్తున్నారు ఇక్కడ, జగత్తు మొత్తాన్ని ఉద్ధరించావు, నన్ను మాత్రం మోసం చేసావు. నేను అపరాధం చేశాను. విద్యానిధి ఏన కోన వైష్ణవ నాచిని, సభీ కందేన మాత్ర తహర క్రందని. అప్పుడు భక్తులందరికి అర్థమైంది ఈయన ఎవరని. ఈయనే విద్యానిధి అంటే మహాప్రభు ఒకప్పుడు చెప్పారు కదా, విద్యానిధి ఈయనే అని వాళ్ళు గుర్తించారు. వాళ్ళకు కూడా ఆయన రోదన చూసి వాళ్ళకు రోదన వస్తుంది భక్తులందరికీ. నిజ ప్రియతమ జానే శ్రీ భక్త వత్సల, సంభ్రమే ఉఠియా కోలే కైల విశ్వంబర. ఏం చెప్తున్నారు, నిజ ప్రియతమ, ప్రియతమ భక్తుడు అంటే ప్రియతర, ప్రియతమ అత్యున్నతమైన భక్తుడు. మహాప్రభు ఆలింగనం చేసుకున్నారు. పుండరీక బాపా బలి కందేనా ఈశ్వర, బాప అంటే తండ్రి, ఓ తండ్రి పుండరీక అని. బాపా దేకిలా మాజి నయన గోచర, ఇన్ని రోజులకు నీ దర్శనం అవుతుంది తండ్రి అని. విశ్వంబర ఎవరు ఇక్కడ, వృషభాను కూతురు ఎవరు, మహాప్రభు ఏ భావంలో వచ్చారు, రాధాభావ చూచి రాధాభావంలో రావడం వల్ల నా తండ్రి ఇన్ని రోజులకు నిన్ను దర్శనం చేసుకున్నాను, ఇన్ని రోజులకు చూసాను. తకన సే జాని లేన సర్వభక్త గణ విద్యానిధిగో సాయి రాయల ఆగమన. అప్పుడు అర్థమైంది అందరికి ఈయన విద్యానిధి అని, భక్తులందరూ అప్పుడు అర్థం చేసుకున్నారు పుండరీక విద్యానిధి. భక్తులందరూ కూడా ఆయనతో పాటు రోధించడం, ఆ సన్నివేశం చూసి విశ్వంబర రోధిస్తున్నాడు, ఆయన రోధిస్తున్నారు, భక్తులందరూ రోధిస్తున్నారు. విద్యానిధి వక్షేకరి శ్రీ గౌరసుందర ప్రేమ జలే సించిలిన తార కలేవరా. విశ్వంబర కంట్లో నీళ్ళతో పుండరీక విద్యానిధి శరీరం తడిచిపోయింది. ప్రియతమా ప్రభుర జానియ భక్త ఘని ప్రీత భయ తాని. ఆ విధంగా అందరు పరిచయం చేసుకున్నారు. అందరికీ విద్యానిధి పట్ల చాలా ప్రేమ ఆప్యాయత, మనవాడు అనేటువంటి ఇది భావన కలిగింది. పక్ష అయితే విద్యానిధి నా చాటే ఈశ్వరే, లీన హైల ఈయన ప్రభు తార శరీరే. వాళ్ళిద్దరూ ఇద్దరులాగా లేరు, అలాగే నమ్మ చేసుకుంటే ఒక్కరైపోయారా అన్న విధంగా ఉంది. అంత ప్రేమతో ప్రహరేక గౌరచంద్ర చేన నిశ్చలే తభే ప్రభు బాహ్య పాయి టాకి హరి పొని ఆజీ కృష్ణ వాంచ సిద్ధికరిల అమారా ఆజీ పాయిల సర్వ మనోరథ పారా. మహాప్రభు చెప్తున్నారు, ఈరోజు నా కోరికలు తీరాయి, నేను అనుకున్నది సాధించాను. ఈరోజు సకల వైష్ణవ సంఘీ కరిల మిలన. తర్వాత మహాప్రభు అక్కడ ఉన్న వైష్ణవులందరికీ పుండరీక విద్యాన్ని వివరించి పరిచయం చేశారు. తర్వాత గదాధర పండి అద్వైతాచార్య ఉన్నారు కదా, అద్వైతాచార్యతో కూడా పరిచయం చేశారు పుండరీక విద్యానిధిని. తర్వాత మహాప్రభు, ఈరోజు నా జన్మ ధన్యమైపోయింది, నా జీవితంలో అత్యంత శుభకరమైన దినం ఈరోజు. నిద్ర అయితే ఈరోజు నిద్ర లేచింది, చాలా శుభముహూర్తంలో నిద్ర లేచినట్టున్నాను నేను, అందుకే ఇంత గొప్ప భక్తుడితో నాకు అంటే పుండరీక విద్యానిధిని చూడగలిగాను అంటే ఏ గొప్ప ముహూర్తంలో నిద్ర లేచాను నేను, ఏ శుభ ముహూర్తంలో నిద్ర లేచాను
శ్రీ ప్రేమ నిధిరాహసి హైల బాహ్య జ్ఞాన తకని సే ప్రభు చిని కరిల ప్రమా ప్రణామ. అప్పటికి కొంత కొంత సమయం తర్వాత పుండరీక విద్యానిధికి బాహ్య చైతన్యం వచ్చింది. అప్పుడు ప్రణామం చేశారు, అంతవరకు ప్రణామం చేయలేకపోయారు. ఎక్కడేం చెప్పారు, కనీసం 3 గంటల పాటు పట్టింది ఆయనకు బాహ్య చైతన్యం రావడానికి. తర్వాత పరిచయాలు జరిగాయి. బాహ్య చైతన్యం వచ్చిన తర్వాత ప్రణామం చేసిన తర్వాత పరిచయాలు చేశారు. భక్తులందరూ చాలా ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు భక్తులందరూ ఆ సన్నివేశం చూసి. ఎక్కడైనా సరే అంటే బృందావన దాస్ ఠాకూర్ ఆ సన్నివేశాన్ని వర్ణించాలంటే, ఆ భక్తిని వర్ణించాలంటే వ్యాసదేవుడు తప్ప ఎవరి వల్ల కాదు దాన్ని వర్ణించడము, ఆ సన్నివేశాన్ని వర్ణించడము. గదాధర ఆజ్ఞమాగి లేన ప్రభుస్తాని గదాధర పండిట్ చెప్పాడు, నేను ఈయన దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను పుండరీక విద్యానిధి దగ్గర అని. దానికి మహాప్రభు చాలా ఆనందంగా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇది కూడా చెప్పారు, నేను అపరాధం చేశాను, శిష్యుడిని అయితే తప్ప ఈ అపరాధాన్ని నుంచి నేను బయటపడే అవకాశం లేదు, ఎందుకంటే గురువు తప్పకుండా శిష్యుడి యొక్క తప్పును క్షమిస్తాడు, కాబట్టి నేను శిష్యుడిని కావాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే. ఎవరు అనుమతిస్తే? గదాధర వాక్య ప్రభు సంతోష హైల, అంటే ప్రభు చాలా సంతోషం వ్యక్తం చేశారు. శీఘ్రకర అంటే తొందరగా తీసుకో, తొందరగా తీసుకో దీక్ష, మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు. తబే గదాధర దేవ ప్రేమ అనేది ఇస్తానే మంత్ర దీక్ష కరిలేన సంతోష అపని. అప్పుడు దీక్ష తీసుకున్నారు చాలా ఆనందంగా. కీ కహి బార పుండరీకేరా మహిమా ఆగా దధారా శిష్యయార భక్తిర శేసీమ. అయ్యా, గదాధర పండిట్ లాంటి వ్యక్తిని శిష్యుడిగా స్వీకరించాడంటే ఆయన పుండరీక విద్యానిధి భక్తి గురించి ఎవరన్నా వర్ణించగలరా? ఇక కహిలామ కిచు విద్యానిధి రాఖ్యాన ఏ మోరా కామ్య ఈయన ధీక పయ్యతాన. నేను ఏదో కొంచెం వర్ణించాను పుండరీక విద్యానిధి గురించి, అంటే నా వల్ల కాదు పూర్తిగా వర్ణించడం ఆయన భక్తి గురించి. ఎవరు చెప్తున్నారు ఇది? యోగ్య గురు శిష్య పుండరీక గదాధర, సరైనటువంటి గురువు, సరైనటువంటి శిష్యుడు, మంచి జోడి వీళ్ళు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ గురించి వస్తుంది. పుండరీక గదాధర ద్వీర మిలన ఏ పడే ఏ సునే తారే మిలే ప్రేమదన. ఈ విధంగా గదాధర పండిటు పుండరీక విద్యానిధి వాళ్ళు కలవడము, ఎవరైతే విన్నారో ఎవరైతే చూశారో వాళ్ళకు అతి త్వరలో ప్రేమధనం లభించబోతుంది అని. ఎవరెవరికి ఇక్కడ ఎవరెవరు విన్నారు? అందరు విన్నారు, అందరికి లభించబోతుంది. హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే. చైతన్య భాగవతానికి జయ. శుభ ప్రభుపాదకి జయ.